యో వాట్స్ అప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే గాడ్ మోడ్ అనే ఒక క్రేజీ డేటా ప్యాక్ అయితే ట్రై చేయబోతున్నాం. సో పేర్లోనే ఉంది గాడ్ మోడ్, సో మీరే ఊహించుకోండి. సో క్రియేటివ్ తప్ప నాకు తెలిసి అన్నీ ఉంటాయి ఈ డేటా ప్యాక్లో. సో క్రేజీ ఉండబోతుంది. మనం ఈ డేటా ప్యాక్ యూజ్ చేసి ఎంత వీలైతే అంత ఫాస్ట్గా గేమ్ని అయితే బీట్ చేద్దాం అనమాట. సో లేట్ ఎందుకు, మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్లగం క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం వీడియో పోస్ట్ చేసిన మనకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీఆర్ నియర్ 200K సబ్స్క్రైబర్స్. సో ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు 98.5K సబ్స్క్రైబర్స్ అనుకుంటాం. మరి నెక్స్ట్ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారో చూద్దాం. అండ్ అలాగే ఈ వీడియోకి నేను ఓన్లీ 2K టార్గెట్ పెడతాను. సో కంప్లీట్ చేసి రాయిస్తే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఎంటర్ వేసుకో అమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. అండ్ ఇంకా నేను వరల్డ్లకి ఎందుకు ఎంటర్ అవ్వలేదంటే, సో ఎంటర్ అవ్వగానే డేటా ప్యాక్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో అందుకోసమే వెయిట్ చేస్తున్నా. ఓకేనా, చలో మరి సో వరల్డ్లోకి ఎంటర్ అయిపోదాం పదండి. ఓకే గైస్, సో ఫైనల్గా మనమైతే వరల్డ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో మార్నింగే ఉంది, ఇంకా డేటా ప్యాక్ అయితే స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే స్టార్ట్ అయ్యేలోపు మనం అయితే కొంచెం దూరం అయితే వెళ్దాం అనమాట. ఏముంది చుట్టుపక్కల అసలు? యా, సో స్టార్ట్ అయిపోయింది డేటా ప్యాక్ చూసారుగా. సో ఎఫెక్ట్స్ అయితే మనకి నైట్ విజన్, వాటర్ బ్రీతింగ్, లక్, హీరో ఆఫ్ ద విలేజ్, స్ట్రెంగ్త్, రీజనరేషన్, హేస్ట్, ఫైర్ రెసిస్టెన్స్, సాచురేషన్, వామ్మో ఎన్ని ఉన్నాయి గైస్. మొత్తం ఉన్న ఎఫెక్ట్లన్నీ ఇచ్చేసినట్టున్నాడు. అండ్ ఐఓ ఫెండర్స్ ఏంటి, తాపకొట్టు వస్తుంది. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఈ ఐఓ ఫెండర్ యూజ్ చేసుకొని మనం మన లొకేషన్ ఎట్ సైడ్ వెళ్ళాలనేది డిసైడ్ అయ్యి అటు సైడ్కి వెళ్తూ సో వెళ్ళేదారిలో లూట్ అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. సో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి, అరే యార్ టూల్స్, స్వాట్ కూడా అవసరం లేదు, సింగిల్ షాట్ ఫసక్. సో కాకపోతే కొన్ని స్టోన్ పికాక్స్ కానీ షవల్ కానీ. ఇదేంది ఓ, ఏంది హేస్ట్ ఎఫెక్ట్ కూడా ఉంది కదా, మర్చిపోయా. వామ్మో ఇంకేంటి గైస్, అసలు కామెడీగా ఉంది ఇది మాత్రం. సో ఫాస్ట్గా మనమైతే స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. సో వుడెన్ టూల్స్ కూడా నాకు తెలిసి చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఈ డేటా ప్యాక్లో, అంటే బికాస్ ఆఫ్ హేస్ట్ కానీ ఇంకా స్ట్రెంగ్త్, రీజనరేషన్, చాలా. వాటర్ బ్రీతింగ్ కూడా ఉంది, నైస్. సో మనం నైట్ వచ్చే మాప్స్ నుంచి సర్వైవ్ అవ్వగలుగుతామంటారా? సో ఐఆఫ్ ఎంటర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. చలో, సో క్రాఫ్టింగ్ టేబుల్, క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టి, అండ్ ఇప్పుడు నాకు కావాల్సింది వచ్చేసి ఒక పికాక్స్. సో పికాక్స్ ఉంటే చాలు, యాక్స్, మిగతా అవన్నీ దేంతో మనం స్టోన్తో చేసుకుందాం. ఓకే యా, సో మనకి రూట్ ఎట్ సైడ్ ఇట్ సైడ్ చూపించింది కదా. సరే, అయ్యో షీప్స్ ఎత్తుకలేదు, మేబీ షీప్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయా? పిక్స్ ఉన్నాయి, సాచురేషన్ కూడా ఉంది, ఫుడ్ కూడా అవసరం లేదు కదా నాకు, ఇంకెందుకు నేను ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నా. సో వాటర్ బ్రీతింగ్ ఉంది కదా, యా, సో వాటర్ బ్రీతింగ్ కూడా ఉంది, ఆసమ్. ఓకే, కాకపోతే మనం వెళ్ళాల్సింది ఇటు కాదు, సో ఇటు. ఓకే, నైట్ టైం జాంబీస్. అసలు ఎండో డ్రాగన్ని మనం సింగిల్ హ్యాండ్తో కిల్ చేయొచ్చా? మేబీ అయ్యి ఉండొచ్చు. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం, కాకపోతే ఇందాక లొకేషన్. ఒరే, తాపకొట్టు వస్తుంది అబ్బా, ఐఓ ఫెండర్ ఏంటిది, వాళ్ళ కామెడీగా ఉందే, ఇటే చూపిస్తుంది. చలో, సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ నెల్లదారులో షీప్స్ కనబడితే తీసుకోవాలబ్బా, ఐ మీన్ బెడ్ కావాలి మనకి. కాకపోతే బెడ్ కూడా అవసరం లేదు నన్ను అడిగితే, ఎందుకంటే ఈ ఎఫెక్ట్తో మనం నైట్ టైం వచ్చే మాప్స్ని కూడా ఆడుకొని వదిలిపెట్టచ్చు అనమాట. కాకపోతే అది మనకి మిస్ఫైర్ అయిందంటే మాత్రం చేసేది ఏం లేదు. అది చీప్, అది ఒకటి, రెండు, ఓ చాలానే ఉన్నాయి ఇక్కడ, మూడు, యా, సో త్రీ వచ్చేసినాయి. సో ఫుడ్ ఎలాగో అవసరం లేదు. చలో, సో బెడ్ క్రాఫ్ట్ చేద్దాం, యా. సో ఫైనల్గా బెడ్ అయితే వచ్చేసింది, ఎస్. సో గైస్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నా. సో వీడియోకి వచ్చేసి ఈ 2K లైక్స్ టార్గెట్ డెఫినెట్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ అలాగే ఎవరన్నా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 98.5K సబ్స్క్రైబర్స్, అంటే మోర్ 1.5K అనమాట. సో 100K హూ, సో చూద్దాం మేబీ నెక్స్ట్ ఎపిసోడ్, ఐ మీన్ నెక్స్ట్ వీడియో రికార్డ్ చేసే టైం కల్లా మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారో చూడాలి. సో తొందరలోనే ఒక్కసారి 99K టచ్ అయినమా, ఇక అయిపోయినట్టే. సో 100K దగ్గరికి వచ్చేసినట్టే. ఈ ఐఎఫ్ఎన్ రెడ్ చూపిస్తుంది, ఓకే హిటే అంట. సో ఇంకా స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి మనం. సో ఎంత దూరం ఉందేమో, ఓ, సో స్టోన్,
టోన్ ఇక్కడ ఉంది. అండ్ మనమైతే ఈ డేటా ప్యాక్ లో వేటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు గైస్. ఓకే, ఆ ఏంది ఇది? అరే యార్ బ్రేక్ అయిపోయింది. అరే రియల్లీ ఆసమ్ అబ్బా. సో స్టోన్. ఓకే గాయస్, ఇలా మైనింగ్ చేస్తే ఏంటంటారు మన పరిస్థితి? ఓకే, ఓ ఏంటి ఏంటి ఏంటి, వాట్ ఈస్ దిస్? ఐరన్. సో యాక్చువల్లీ గాయస్ ఇది వచ్చేసి మనకి 1.16, ఆ 1.17 కూడా కంపాటబుల్ ఉంది, కానీ సో ఓన్లీ నేనైతే ప్రజెంట్ 1.16 మాత్రమే ఆడుతున్నా. వామ్మో ఏంది ఇలా మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చా? ఐరన్ 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 కాబట్టి ఐరన్. ఓ వామ్మో, మనం బ్రేక్ చేసే దానికి దెబ్బకి ఇరిగిపోయింది కూడా పికాక్స్ అయితే, అది కూడా స్టోన్ పికాక్స్. వామ్మో ఇంత ఫాస్ట్గా ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు. చలో సో ఇంకొంచెం మైన్ చేసి చూద్దాం, ఎలాగో మనకి అవసరం లేదు కాబట్టి. సో ఇంకాస్త మైన్ చేసి దీంతో నేనైతే ఏం చేసుకుంటా అంటే మ్యాక్సిమం ఒక ఐరన్ స్వాడ్ అయితే చేసుకుందాం. మేబీ అది యూజ్ అవ్వచ్చు ఎండో డ్రాగన్ దగ్గర. మేబీ మనకి ఇంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఎండో డ్రాగన్ కూడా సింగిల్ హిట్కి చనిపోయిద్దో లేదో నాకైతే తెలీదు. సో ఫస్ట్ అయితే హ్యాండ్తో కిల్ చేయడానికి ట్రై ఇద్దాం. అది ఇది కదా కావాల్సింది, ఐరన్ ఐరన్ ఐరన్. ఓ చాలా ఫాస్ట్ దొరికిందబ్బా. ఓకే ఇంకాస్త మైండ్ చేద్దాం. ఓకే ఇంకోటి ఉందిగా, జామీ వస్తున్నాడు ఇక్కడ నుంచి. నేనే వస్తున్నా అగర నీ కోసం. ఓ ఐరన్ ఎంత అయింది? వామ్మో 30 ఐరన్ అప్పుడే. కాబట్టి ఇంకా కిందకి వెళ్తే డైమండ్స్ దొరుకుతాయి అనుకుంటా, కానీ వై లెవెల్ ఎంతలో ఉన్నాం మనం? వై లెవెల్ 54 అంట, కష్టం. వామ్మో పైకి పోలే నేను వల్ల, నాకెందుకు స్టంట్లు చెప్పండి. సో ఐరన్ ఐరన్ వస్తే చాలు కదా. ఇదేంది ఒక్కోసారి పనిచేయట్లే హేస్ట్. ఓ ఇరిగిపోయింది ఇది కూడా, కానీ క్రేజీ ఉందబ్బా నిజంగా ఇంత ఫాస్ట్గా మైనింగ్. నెక్స్ట్ లెవెల్ అసలు. ఓకే చలో, సో ఇప్పటికే చాలా స్టోన్ కానీ చాలా చాలా వచ్చినాయి, కాకపోతే నాకు అవన్నీ అవసరం లేదు. ఇంకొక 29. సో 29 అంటే మనం ఒక ఆర్మర్ చేసుకోవచ్చు, ఒక స్వాడ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. యా, సో నా టార్గెట్ వచ్చేసి అసలు ఆర్మర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, కాకపోతే నాకు నేను తీసుకున్న ఛాలెంజ్ ఇది అనమాట. ఓకే, కోల్ దొరకలేదు, కామెడీ ఏంటంటే మనకి. ఓకే సో దీన్ని ఇక్కడ పెట్టేసి ఇందులో ఇది పెడదాం. అండ్ నాకు కొంచెం వుడ్ కావాలి. సో వుడ్ కావాలంటే ఫస్ట్ అయితే ఒక యాక్స్ చేసుకోవాలి. ఓకే సో ఫైనల్గా ఒక యాక్స్ అయితే వచ్చేసింది. ఫాస్ట్ ఫాస్ట్గా వుడ్ కలెక్ట్ చేసి ఫర్నెస్లో పెట్టామనుకోండి. ఇక మనకైతే ఐరన్ వచ్చింది. సో డైమండ్ ఆర్మర్, ఐ మీన్ ఐరన్ ఆర్మర్ చేసుకోవడానికి ఎన్ని మర్చిపోయా. వామ్ 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 ఏంటిది ఏంటిది అసలు? అరే గాయ్స్ నిజంగా అసలు ఏ వామ్ము ఏంటి అది చూడండి. అరే చాలా ఫాస్ట్ ఉందబ్బా, చాలా అంటే చాలా ఫాస్ట్. ఓ నైట్ టైం జాంబీస్తో ఆడుకోవాల్సిందే అసలు, క్రీపర్స్తో జాంబీస్తో. నాకు తెలిసి క్రీపర్స్ పేలినా ఏం కదనుకుంటా, కాకపోతే ఎందుకైనా మంచిది రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకొని వాటిని గెలుకుదాం. మళ్ళీ బిస్కెట్ అయిపోయామంటే అయ్యో బ్రేక్ అయిపోయే టైం కూడా వచ్చింది. ఓ చలో టెన్ వచ్చినాయి బా, ఈ గ్యాప్లో 45 లాక్స్ వచ్చాయి, చాలు చాలా ఎక్కువ. వాటర్ బ్రీతింగ్ కూడా ఉంది. అసలు ఈ డేటా ప్యాక్తో చాలా చేయొచ్చు, బట్ గేమ్ని అయితే బీట్ చేద్దాం ఈ ఎపిసోడ్కి మాత్రం. ఓకేనా చలో, సో దీన్ని అయితే ఇందులో పెట్టి అప్పనుంచి ఐ ఆఫ్ ఎండర్స్ అయితే వస్తూనే ఉన్నాయి గైస్. ఏం చేస్తాంలేండి, నా దగ్గర ఇన్ని ఉన్నాయి ఎందుకు. సో ఒక 3, ఇంకొక 3 చేసి సో ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే సో ఇందులో ఐరన్ వచ్చేసింది, ఇందులో ఇందులో అండ్ ఇందులో. సో మిగతాది కంప్లీట్ అయిపోయేలోపు మన ఆర్మర్ని కంప్లీట్ చేద్దాం. సో ఇది అండ్ షూస్ ప్యాంట్. ఓ నో ఇంకొకటి యా. ఓకే సో ఫైనల్గా చెస్ట్ ప్లేట్ కూడా వచ్చేసింది. అండ్ ఫైనల్గా మనం చేయాల్సింది వచ్చేసి ఒక్క స్వాడ్. ఓకే సో స్వాడ్ కూడా వచ్చేసింది, లెట్స్ గో. ఇక ఆర్మర్ వేసేసుకొని అరే చాలా ఫాస్ట్గా ఐరన్ ఆర్మర్ని అయితే సంపాదించాం మనం, రియలీ క్రేజ్ కదా. సో అప్పటి నుంచి అయ్యో ఫ్రెండ్స్ అయితే వస్తూనే ఉన్నాయి, మేబీ అదే మనకి రూట్ చూపించడానికి అనుకుంటా. చలో సో ఈ ఫర్నెస్లో అయితే తీసుకెళ్ళాను, ఇక ఇక్కడే వదిలేస్తా. కాకపోతే ఇందులో వుడ్ ఉందా? అయిపోయిందా? ఓకే సో వుడ్ తీసుకెళ్దాం, ఎందుకైనా మంచిది. చలో సో ఓవర్ నైన్, నైట్ కూడా అవ్వడానికి వస్తుంది, ఇప్పుడు ఉంటుంది అసలు మజా. ఓకే సో ఐ ఆఫ్ ఎండర్స్ మాక్సిమం స్లీప్ వేయకుండా సర్వైవ్ అవ్వడానికే ట్రై చేద్దాం మనం. ఓకే సో ఇటే అంట ఫాస్ట్కి వెళ్ళిపోదాం పదండి. యా
సో నైట్ విజన్ ఉండడం వల్ల మనకైతే అసలు టైం ఎంత అవుతుంది అనేది అర్థం కావట్లే. కాకపోతే ఈ లుక్ కూడా చాలా బాగుంది కదా, నిజంగా నెక్స్ట్ లెవెల్. మా ఎంత దూరం ట్రావెల్ చేయాలేమో. సో జాంబీస్, క్రీపర్స్, ఫోర్ నైన్, అప్పుడే నా దగ్గర 40 ఐ ఆఫెండర్స్ అయిపోయాయా. వామ్మో, ఇది మొత్తానికి నాకు స్టాకులు స్టాకులు నిండిపోయేటట్టుంది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి మనం? మేబీ స్ట్రాంగ్ హోల్డ్. నాకు తెలిసి ఐ ఆఫెండర్స్ ఇచ్చేది ఇక స్ట్రాంగ్ హోల్డ్ ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికే. చలో, సో మేబీ నెదర్కి కూడా వెళ్ళచ్చు ట్రై చేస్తే, కానీ నో, ఎందుకంటే ఐ ఆఫెండర్స్ ఇక్కడే వచ్చేసాయి, వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. లేకపోతే మనం ప్లేస్ల కోసం వెళ్ళాల్సి వస్తుండే. యా, సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదండి. ఓ, సో డ్యామేజ్ పడిద్దా అసలు ఈసారి? హైట్స్ కూడా, అమ్మ స్లైమ్స్, స్లైమ్స్ స్పానే. ఏ జాంబీ, జాంబీ రెడ్డి వచ్చాడు. ఎంటర్ మ్యాన్, ఓ అరే యార్, సింగిల్ షాట్ పదక్, సింగిల్ షాట్. ఓ స్లైమ్ బాల్స్, ఇవన్నీ నేను ఏం చేస్తున్నది అయినా. చచ్చిపోండి బాబు, చచ్చిపోండి అమ్మ. ఓ ఇంటర్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ. ఏంటి దగ్గర ఏం సరిగ్గా కనబడట్లే, క్రీపర్స్ కూడా ఉన్నాయి. వామో స్వాంప్లోకి వచ్చామా, పోయిపోయి సరిపోయింది. సో బోట్ కావాలి ఇప్పుడు నాకు. ఓకే, ఒక బోట్ చేసుకుందాం. ఈ స్వాంప్లో బోట్లో కూడా సరిగ్గా వెళ్ళలేమబ్బా. అయ్యో ఏమైంది నీకు పాపం? ఓ ఇరుక్కుపోయావా పైన, పక్క పోయి ఇప్పుడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎందుకు అక్కడక్కడ తిరుగుతున్నావు? లే లే వెళ్ళు వెళ్ళు. అయ్యో నా ఇంటెన్షన్ లిటరలీ దాన్ని చంపడం కాదు, దాన్ని కాపాడడం. కానీ నాకున్న స్ట్రెంగ్త్, చా ఫస్ట్ టైం ఎందుకు గాడ్ మోడ్ నాకు ఇంత స్ట్రెంగ్త్ ఇచ్చింది అనిపించింది. ఏం చేస్తాం, ఏం చేయలేదు. పాపం పాపం షీప్ బలైపోయింది. అంటే ఇందాక చాలానే బల్ చేసాం అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే కాపాడదాం అనుకున్న దాన్ని చంపేశాను చూడండి. అది ఓవర్ నైన్, ఏంటి ఇంత పెద్ద హిల్స్ ఉన్నాయి ఇడా. అమ్మా ఇవి ఎక్కడ పోవాలి ఇప్పుడు? స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కడుందంటారు బా? ఈ స్వాంప్లో ఈ లిల్లీ ప్యాడ్స్ చికాకు లేపిస్తే అసలు బా నాకు అస్సలు నచ్చవు ఇవి. ఓకే మళ్ళీ ఒకటి వేద్దాం. ఎటు చూపిస్తుంది? ఇటేనా వస్తున్నా వచ్చేస్తున్నా? అబ్బో బోట్, లెట్స్కో లెట్స్కో. అరే మనకి బకెట్, బకెట్ చేసుకుందాం నిజంగానే. సో బకెట్ ఇంపార్టెంట్ కదా బా. సరిగ్గా సరిపోయేంత. ఇదేంది ఇట్లా మామూలుగా ఇట్లన్నా కూడా బొక్క పడిపోతుంది ఆడ. సో ఐరన్ అయితే మనకు కరెక్ట్గా సరిపోయింది. ఓనో, ఓకే చలో చలో చలో. ఓయ్ క్రీపర్ హలో. ఓ రైనో స్కెలిటన్స్. ఆయన నేనెందుకు భయపడుతున్నా వీటికి? రన్ 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 బాబు, రణమా. క్రీపర్ పేల్తావా? పేలు. ఓహో నో డ్యామేజ్. క్రీపర్ క్రీపర్ నో నో నో. ఫస్ట్ రీస్పాన్స్ సెట్ చేసుకుందాం అనుకున్నాం కదా, కాకపోతే నైట్ టైం అవ్వదు కదా. ఇది నా వెనకాలే వస్తుంది. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? చంపేయాలి. ఏ నో 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 బాబు, నువ్వేంటి బాబు, నీ బాధ ఏంటి బాబు? దా పోతుంది, డ్యూరబిలిటీ పోతుంది, చేతితో కొట్టడం బెటర్ వీటి కాదు కాదు. బెడ్ బెడ్తో నెత్తి మీద కొడతాను, నెత్తి మీద కొడుతుందా బెడ్తో? ఫైటర్స్ కనబడట్లేవే, ఒక బౌ చేసుకుంటే బెటర్గా వీడి కాడి నుంచి. ఓ బౌ చేసుకుంటే బెటర్ కాదు, ఆల్రెడీ బౌ వచ్చింది వాడి కాంచి. సావు పక్క బో. క్రీపర్ ఆగండి, ఈసారి క్రీపర్ పేలితే చచ్చిపోతాం లేదో చూద్దాం. నో గైస్ రియలీ ఆసమ్. సో డ్యామేజ్ కూడా ఏం పడట్లేదు. అరే పక్కబో పక్కబో పక్కబో. ఆరోస్ కావాలి నాకు, ఆరోస్ కావాలి. అండ్ ఇంకా ఏమున్నాయి ఇక్కడ? అమ్మ జాంబీస్ వస్తున్నాయి. కమాన్ కొట్టండి, నన్ను కొట్టరు. అయ్యో ఇక్కడనే రూయిండ్ పోర్టల్, రూయిండ్ పోర్టల్ ఉంది. దబాబు దబాబు ఎండర్ మ్యాన్. అమ్మో రియలీ ఆసమ్ కదా ఇది మాత్రం. అరే క్రేజీ ఉందబ్బా. సో ఈడకెళ్ళి జామ్. అమ్మో ఏం కాలే. సో నార్మల్గా డ్యామేజ్ పడుతుంది. ఓ లావా ఉంది. సో లావాలో దూకితే ఏమవుద్ది అంటారు? చచ్చిపోతానా? చచ్చిపోనా? ఇంకా మనం వేడకల్లో వస్తానా? ఒప్సిడియన్ ఉంది. పక్కమో పక్కమో. ఒప్సిడియన్ నాకు తెలిసి చేయితో బ్రేక్ అవుద్ది అంటారా నాకున్న స్ట్రెంగ్త్కి. కాకపోతే లావా బ్రేక్ చేద్దాం ఆగండి.
లావాలో ఏమన్నా అయితే నాకు లావా 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 ఏం కావట్లేదు. సో నేను లావాలో కూడా స్విమ్మింగ్ చేయొచ్చు అనమాట. అరే యా రియలీ క్రేజీ అప్ప. సో నాకు కావాల్సింది ఇదే. కింద హోల్డ్ చేద్దాం. సో గైస్ చూసారుగా మొత్తానికైతే లావా లావా బీజం వేసుకోండి ఇప్పుడు. సో లావా కూడా నన్ను ఏం చేయలేదు అనమాట. అట్లుంటుంది మనతో. ఓకే చలో. సో ఓ ఈ బ్లాక్స్ కూడా ఏం చేయలేకపోతున్నాయి నన్ను. క్రీపర్ బూమ్ బూమ్. నేను నేను వెళ్ళిపోతున్నాగా మీరు ఏమైనా చేసుకోండి. అబ్బా ఏ కొట్టాక నువ్వు ఉన్నాడు. సో స్పీడ్ కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది కదా. వామ్మో లుక్ అదిరిపోయింది అబ్బా. నువ్వు నా వెనకాలే వస్తున్నావా? ఓకే రా, ఎవరు వద్దన్నారు నిన్ను. ఐ వాన్ ఫాలో 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 అయ్యి ఉంటుంది. ఇలా స్ట్రైట్గా పోవాలనుకుంటా. ఓ మనం వెళ్ళేదారులో ఒక విలేజ్. అరే విలేజ్ ఉందబ్బా. కాకపోతే జనరేషన్ మాత్రం అదిరిపోయింది ఇక్కడ మొత్తం వాటర్. సో బోట్ ఏది? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అయ్యే క్రేజీ ఉంది విలేజ్ మాత్రం. సో నాకు తెలిసి ఇక్కడ లూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే. కాకపోతే ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి విలేజర్స్ని పలకరించిపోదాం. సో వీళ్ళ లూట్ నాకు అవసరం కూడా లేదు. మల్లసూరు ఉంటాడా? యాడుందో బాబు. ఇదేంది? ఓ పడుకుందరా అందరూ? ఓ పెద్ద విలేజే. అమ్మ స్కెలిటన్ బాబాయ్ పక్కబో. అయ్యా ఏంది 64 అయిపోయినాయి అప్పుడే. అవును ఆ మల్లసూరి ఇక్కడ ఉన్నాడు. కాకపోతే మల్లసూరి మల్లసూరి హలో. నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఓకే నో ప్రాబ్లం. చలో చలో చలో. వామో విలేజ్ చాలా పెద్దది గైస్ ఇది. సో ఓ బాగానే జనరేట్ అయింది. ఇది ఎటు చూపించిద్ది అమ్మా. ఇంకా ఎంత దూరం పోవాలయ్యా? ఓకే లెట్స్ గో. సో మార్నింగ్ కూడా అవ్వడానికి వస్తుంది అనుకుంటేగా. ఓ ఎండర్మ్యాన్ ఎండర్మ్యాన్ ఇక్కడ ఏం చేస్తున్నా? పక్కబో పక్కబో. ఎండర్పోల్ వచ్చింది. ఓ క్రీపర్ క్రీపర్ క్రీపర్. అయ్యో మర్చిపోయా, నాకు డ్యామేజ్ పడదు కదా. ఓకే ఏం కాదు బా. ఈ లుక్ ట్రీస్ మధ్యలో నుంచి ఆ లైటింగ్ అద్దరిపోయింది. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇది మాత్రం. చలో సో మార్నింగ్ కూడా అవ్వడానికి వచ్చేస్తుంది బా. ఇంకెంత దూరం ఉందయ్యా స్ట్రాంగ్ హోల్డ్. వస్తున్నా వస్తున్నా పద పద పద. అరే మనం వచ్చినప్పటి నుంచి ఒక్క కోడ్ని కూడా చంపలే. పక్కబో. అబ్బో వీళ్ళు నా కోసం వచ్చేస్తున్నారే జంపు. అబ్బో కొట్టాడు వాడు, అయినా కొట్టాడు. కొట్టినందుకని నేను సావు కొడతారు అయ్యాల. మళ్ళా మళ్ళా సావు సావు సావు. అయ్యో నా ఇన్వెంటర్ నిండిపోయింది. వామ్మో ఎన్ని కొండలు దాటుకొని నదులు దాటుకొని ఎన్ని ఎన్ని గుట్టలు దాటుకొని విలేజెస్ దాటుకొని ఎక్కడికి పోతాను నేను అసలు. అమ్మా ఇది పైకి ఎక్కాలా? ఇంకా సరిపోయింది. ఏంటి ఇంకెక్కడుంది స్ట్రాంగ్ హోల్డ్ అసలు? ఓ నా దగ్గర పికాక్స్ లేదు. మరి నేను ఎలా అబ్బా? ఐరన్ ఉందిగా, చేసుకుంటే పోలా. ఐరన్ పికాక్స్ చేద్దాం. సో ఎందుకంటే మనం మైన్ చేయాలి కాబట్టి. ఓ కోల్ ఉంది ఇక్కడ చాలనే. అబ్బా ఇక్కడ ఒక పెంట్ ఏంటంటే మనకి. ఓకే ఇది 116 కదా. స్నో ఉండదు లేండి, ఐ మీన్ స్నో పౌడర్. సో స్నో పౌడర్ ఉంటే ఏం లేదుగా, గడ్డ కట్టుకొని అందులో కూర్చోవాల్సిందే. మా ఇది ఇంకా ఎంత దూరం చూపిస్తుంది? ఓ నో దేవుడా. ఏం కాదనుకుంటా కాకపోతే కదా. అదే అర్థం కావట్లేదు నాకు టాస్క్ ఏంటంటే. అట్లుంటుంది మనతో ఎంబల్జీ చెప్తే. ఎందుకు రిస్క్ తీసుకోవడం చెప్పండి. సో ఎలాగో డ్యామేజ్ పడట్లేదు, ఐ మీన్ డ్యామేజ్ పడుతుంది కాకపోతే చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. ఇదేంది వాటర్ ఇక్కడ వస్తూనే ఉన్నాయేంటి? ఏమో మరి. సో నాకు ఎందుకో దగ్గరికి వచ్చామేమో ఏమో అనిపిస్తుంది అంతే. అమ్మా చాలా దూరం పోవాలి అయితే ఇంకా. మా ఇక్కడి నుంచి కూడా కిందకి దిగాలి ఇప్పుడు. సరిపోయింది, వద్దు పైనుంచి పోదాం పదండి. ఓ పైనుంచి పోవడానికి లేదు, ఉందేమో అనుకున్నా కాకపోతే లేదుగా. ఓకే కింద వాటర్ ఉందా? ఉంది. ఇలాంటి అడ్వెంచర్లు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కాకపోతే అంటే మనకి అది గాడ్ మోడ్ ఉందన్న ధైర్యంతో నేనైతే అంత ఫాస్ట్గా దొరుకుతుంది. కానీ లేకపోతే వామ మన వల్ల ఎక్కడైంది? ఎటు చూపిస్తుందప్ప ఇది? ఎటు చూపిస్తుంది అర్థం కావట్లా. నాకు తెలిసి ఇక్కడ దగ్గరలో ఉంది అండి కొంప తీసి.
నాకు తెలిసి కిందనే ఉన్నట్టుంది గైస్. కిందనేనా? కాదా, మళ్ళీ బిస్కెట్ అయిపోతాం మనం. యా, సో కిందనే ఉంది, లెట్స్ గో. కాకపోతే నాకు ఇప్పుడు మెయిన్ కావాల్సింది వచ్చేసి ఒక ప్యాక్స్. సో కావాల్సిన వన్ అయితే ఉన్నాయి మనకి, ఇంకా చేయాల్సింది ఏముంది, ఏం లేదుగా. ఓకే, పౌ ఒక 7 arrows ఉన్నాయి, చాలా ఎక్కువ అనుకుంటా. ఏంది? ఓకే, సో పికాక్స్ టూల్స్ ఇప్పుడు కదా చేసుకుంది నేను. చలో కిందకి పోదాం, పదండి. ఆ ఏంది ఇది? ఆ ఓర్ రాయను. ఆ ఎస్ గైస్, వా అమ్మో, ఫైనల్గా వచ్చేసినాం మనం. కాకపోతే ఎక్కడుందంటారు అది? డోర్లు ఓపెన్ చేసేదిలే, డైరెక్ట్ పగలు కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఓ, లైబ్రరీకి వచ్చామా? హలో మాస్టరు, ఇక్కడున్నా. ఏంది, ఎవడెట్టు ఉన్నాడు? స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కడా? ఇదేం జనరేషన్ అయ్యా, కామెడీగా. ఇదేంది స్ట్రాంగ్ హోల్డ్ కనబడట్లా? వేర్ ఇస్ ది స్ట్రాంగ్ హోల్డ్ రీ? ఓకే, నో, ఇక్కడ. ఇదేంటిది మళ్ళీ కిందకి పోతుంది? ఓ, చాలా పెద్దదే అనుకుంటాప్పా ఇది. అరే స్ట్రాంగ్ హోల్డ్ ఇక్కడ, అది తప్ప అన్ని కనబడుతున్నాయి. ఇదే తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చా నేను. అబ్బో, దడుచుకున్నా. అమ్మో, ఏంటి ఇంతమంది ఉన్నారు? పక్కపో పక్కపో పక్కపో, నువ్వేంటి నా కోసమేనా వెయిటింగ్ వెళ్ళు. పక్కపో పక్కపో, ఏంటి అసలు కనబడట్లేదు, ఎక్కడుంది? ఆ వస్తున్నా వస్తున్నా. ఏంద్రా ఏంద్రా మీ బాధ ఏంట్రా? బ్రాక్స్ అని బ్రేక్ చేసుకొని పోవడమే. దొరికింది దొరికింది దొరికింది. అమ్మో, ఆగమ్మా నువ్వేంట్రా? దా. సో ఫైనల్గా ఎండ్కి వెళ్ళబోతున్నాం, కాకపోతే ఓ నాయన చాలా తక్కువ. నువ్వు ఎక్కడ చూస్తున్నావు? రండి, ఇంకెవరన్నా వస్తారండి. చలో, సో ఇప్పుడైతే ఐ ఆఫ్ ఎండర్స్ పెట్టేసి, ఇదేంది ఒకటే ఉందా? ఒకటే ఉంది మరి కామెడీగా. లెట్స్ గో. సో వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు గైస్. సో లైక్ చేస్తారని ఆశిస్తున్నా డెఫినెట్గా. సో 2K లైక్స్ టార్గెట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయితే, సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చేసి మనకి అనుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. సో చెప్పాను కదా, ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు 98.5K సబ్స్క్రైబర్స్, అంటే మోర్ 1.5K సబ్స్క్రైబర్స్ టు 100K అనమాట. సో డెఫినెట్గా షేర్ చేసి సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నా. సో ఈ డ్రాగన్ ప్రైతులో మనకి ఎఫెక్ట్ ఏమైనా పడిద్దంటరా? ఆహా నైస్, చాలా ఫాస్ట్గా రీజనరేట్ అవుతుంది. రామ్మా డ్రాగను, సో నువ్వు తొందర కిందకు వచ్చావనుకో, ఒక్కసారి నీతో ఆడుకొని నీకు నిన్ను చేతితో చంపడానికి ట్రై చేస్తాగ ఫస్ట్. సో ఫస్ట్ నా దగ్గర పనికిరాని టూల్స్ని ఇక్కడ పడేద్దాం. సో సాప్లింగ్స్, ఏంటి అంత ఇంత చెత్త వచ్చింది మనకి. సో ఐ ఆఫ్ ఎండర్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా, లాల్ కదా. ఇది ఎప్పుడు కిందకి దిగిద్ది అంటారు? అప్పటిదాకా వెయిట్ చేయాలి. సో హ్యాండ్ ఇది, ఓకే. సో హ్యాండ్, యా కమ్ ఆన్. సో అప్పట్లో మనం ఎండర్మాన్స్ చంపుదాం. అరే చేతిలోకి ఎంటర్ పోల్ వచ్చిందా? సో వీడి కళ్ళలోకి చూద్దాం, వీడి కళ్ళలోకి, వాడి కళ్ళలోకి, వాడి కళ్ళలోకి. రండి 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 రండి, అందరు రండి. కమాన్ కమాన్ కమాన్, అరే రా రా రా. అరే అందరు కలిసి నా వెనకాల పడ్డారు, రా కమాన్ 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 కమాన్. అట్లుంటుంది మనతోని బా, మళ్ళీ ఎవడరా? ఎవడి కళ్ళలోకి చూసా చెప్పండి? నీ కళ్ళలోకి చూసానా? చూసానా? చూడలేదుగా, నీ కళ్ళలోకి చూసానా? పారిపోయేవరా పారిపోయేవరా? వామ్మో, ఇవి చేసే సౌండ్స్ మాత్రమే ఎలానే ఉంటాయి, నాకు తెలిసి కిందకు వస్తుంది అనుకుంటా. రావట్లేవా ఇంకా? సో గైస్ ఫైనల్గా ఎండు డ్రాగన్ అయితే కిందకి దిగుతుంది. ఆహా, ఓహో ఓహో. కాకపోతే ఏంటి మన పరిస్థితి, హ్యాండ్తో మన స్ట్రెంత్ సరిపోయింది అంటారా? నేను ఎండ్ క్రిస్టల్స్ కూడా ఒక్కటి కూడా డిస్ట్రాయ్ చేయలేదు. ఓకే నో ప్రాబ్లం. ఓ ఎండో డ్రాగన్, ఏంటి దానికి తాకట్లా? ఏమైంది ఏమైంది అర్థం కావట్లా, తాకట్లేదా? ఓకే నో గాయస్, ఎండో డ్రాగన్ గ్లిచ్ అయిపోయింది. గ్లిచ్ అయిపోయిందా లేకపోతే నా హ్యాండ్తో? ఎండో డ్రాగన్,
హలో ఎండో డ్రాగన్, హలో ఎక్స్క్యూజ్ మీ, నువ్వు ఇలా గ్లిచ్ అవ్వకూడదు. అరే బా, నువ్వు నన్నే కొట్టడానికి వస్తున్నావా? నన్నే కొట్టడానికి వస్తున్నావా? ఏంటిది, ఏమైంది? హలో ఎక్స్క్యూజ్ మీ. అబ్బా ఇప్పటికి వచ్చిందా బయటికి ఇది? ఆ ఓహో టేక్ ఏమా, నా ఎఫెక్ట్లు ఉన్నాయిగా ఉన్నాయి. ఏంది అసలు దీనికి ఇంత గుడ్ డ్యామేజ్ పడట్లే కామెడీగా. అరే మళ్ళీ నీ కళ్ళలోకి ఎవడరా చూసింది, ఎవడరా ఈసారి కింద దగ్గర నీ సంగా చెప్తుందా? గాయసి ఎండో డ్రాగన్ గ్లిచ్ అయిందో ఏమైందో అర్థం కావట్లే కానీ, సో అస్సలు ఎంత ట్రై చేసినా కూడా దానికి అయితే డ్యామేజ్ పడట్లేదు. సో నార్మల్గా నేను డేటా ప్యాక్ని ఆఫ్లైన్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం డ్యామేజ్ పడింది, బట్ మరి సో ఇప్పుడైతే ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు తెలియదు మనకి. సో ఒక్కసారి దీన్ని బెడ్తో కిల్ చేయడానికి ట్రై చేసి చూద్దాం, ఒకవేళ అవ్వకపోతే ఇక చేసేది ఏం లేదు. సో క్రియేటివ్లో అయినా కొట్టి చూస్తా అసలు పడుతుందా డ్యామేజ్ లేదా అనేది తెలుస్తుంది కదా. ఓకే డ్యామేజ్ పడింది. సింగిల్ షాట్ పసకబ్బా, ఎండ్ క్రిస్టల్స్ కూడా డిస్ట్రాయ్ చేయలేదు నేను. అరే యార్ రియలీ క్రేజీ, క్రేజీ అంటే క్రేజీ అబ్బా. సో ఇందాక ఎందుకు గ్లిచ్ అయిందో తెలీదు, సో ఇప్పుడైతే సెట్ అయిపోయింది. బామ్మ మామూలుగా లేదు ఇది మాత్రం. సో చూసారు కదా గాయ్స్ మొత్తానికైతే గాడ్ మోడ్, సో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తం అసలు మైన్క్రాఫ్ట్ ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ మనకే ఉన్నట్టున్నాయి ఈ గాడ్ మోడ్ డేటా ప్యాక్లో. సో హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోకి వచ్చేసి 2K లైక్స్ తారీఖు కంప్లీట్ చేస్తాను ఇస్తున్నాను. అండ్ ఇప్పటికి మీరు ఇక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే, సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానికి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారనుకోండి, నెక్స్ట్ డౌన్ వచ్చిన మనకి నోటిఫికేషన్ వస్తుంది. వీఆర్ నియర్ 200K సబ్స్క్రైబర్స్, సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ఇస్తున్నాను. సో మీరు కనుక నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకుంటే లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ చెప్తే ఫాలో అయిపోవచ్చు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళందరితో పాటు వీడియోని ఎంజాయ్ చేస్తారా ఇస్తే వీడియోకి తింది గైస్. మరో చూడతాం ముందుకు వస్తాను. మాడి తెలుగు సైనింగ్ ఆఫ్, బై బై.